జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన సార్వత్రిక ఎలక్షన్స్లో 151 స్థానాల్లో అత్యధిక మెజార్టీతో ఎన్నడూ గెలవని విధంగా గెలిచిన సందర్భంలో ఆయన ఒక వ్యాఖ్యానం చేశారు. 6 నెలలు నాకు మీరు టైం ఇస్తే నేనేంటో నిరూపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక మాట చెప్పడం జరిగింది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మాటకు రియాక్ట్ అయ్యి ఈ ప్రభుత్వానికి మనం కూడా ప్రతిపక్షాలతో కలిపి 1-6 నెలలు టైం ఇచ్చి వేచి చూరని ధోరణి అవలంబిద్దామని చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల్లోనే ఈ రాష్ట్రంలో సంక్షేమ పరంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ప్రజల మన్ననల్ని చూరగొంటున్న ఈ సందర్భంలో తెలుగుదేశం యొక్క పార్టీ అస్తిత్వానికే ముప్పు ఏర్పడిన ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న 4 రాజ్యసభ సభ్యులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలుపులు మూసుకుపోవడం వల్ల బీజేపీ పార్టీలోకి పార్టీని ఫిరాయించడం, అదేవిధంగా మిగతా నాయకులు కూడా మిగతా పార్టీల వైపు పక్కచూపులు చూస్తుండడం, చంద్రబాబు నాయుడు గారు జిల్లాల్లో సమీక్షలకు వెళ్ళినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి సమీక్షలకు కూడా సీనియర్ నాయకులందరూ ముఖం చాటేయడం, ఇవన్నింటినీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో ఒక భయం పుట్టుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ అస్తిత్వం కోల్పోతుందని, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందేమో అని భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా అడ్డుకోవాలని చెప్పి ఏదైతే ఆయనకి బ్యాక్ టు ప్రివిజన్ 1995 చంద్రాస్త్రం అని ఒక అస్త్రం ఆయనకు ఉంది, ఇంద్రుడికి బ్రహ్మాస్త్రం ఏ విధంగా ఉందో చంద్రబాబు నాయుడు గారికి చంద్రాస్త్రం అని ఒక అస్త్రం ఉంది. 1995లో ఆ అస్త్రంతోనే ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అవడం జరిగింది. ఆయన ఆ చంద్రాస్త్రంలో వెన్నుపోటు, అవినీతి, ఇంకా ఏ విధమైన కుట్రలు, కార్పణ్యాలు ఇవన్నీ కూడా ఆ అస్త్రంలో సమిదలు. ఆ అస్త్రాన్ని ఆ రోజు ఎన్టీ రామారావు గారి మీద ప్రయోగించి ఆయన్ని, ఆయన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ అస్త్రాన్నే మరలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రయోగించాలని, ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులను చీనింపజేసేలా చేయాలని, అరాచక శక్తుల్ని ప్రవేశపెట్టాలని, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరలా క్షీణదశకు చేరాయని చెప్పి ఒక వర్గం మీడియాతో ఈ రాష్ట్రంలో ప్రచారం చేయడం అందులో భాగమే. అలాంటి ఈ భాగంలో పల్నాడులో ఏవో హత్యలు జరిగిపోతున్నాయని, దాడులు జరిగిపోతున్నాయని, ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారని చెప్పి పల్నాడులో ఆయన పర్యటించడం, అదేవిధంగా రేపు చలో ఆత్మకూరని చెప్పి ఆయన ఒక కార్యక్రమాన్ని రేపు పిలుపునివ్వడం జరిగింది. ఈ చలో ఆత్మకూరు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులు ఉన్నారని, ఆ బాధితుల్ని ఆయన రేపు పల్నాడులో ప్రవేశపెడతానని చెప్పి ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. మేము చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మరి గత 5 ఏళ్ల పాలనలో ఆ రోజు మీ పాలనలో ఎన్నో హత్యలు జరిగాయి, ఎన్నో దాడులు జరిగాయి, ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు, మరి వారందరికీ మీరు ఆ రోజు పునరావాసం కల్పించారా, లేదంటే ఆ బాధితులను కూడా రేపు చలో ఆత్మకూరికి మీరు తీసుకొస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో మీ తరఫున జరిగిన దాడుల్లో ఎవరైతే మరణించారో వారి ఆత్మలన్నీ రేపు ఆత్మకూరులో శోభించే విధంగా మీరు ఈరోజు అక్కడ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వరదలు వచ్చినప్పుడు మీరు వరదల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు పునరావాసం కల్పించలేదు, కానీ ఎవరైతే మీ తెలుగుదేశం గోండాలు ఉన్నారో, ఎవరైతే మీ తెలుగుదేశం రౌడీలు ఉన్నారో వారందరికీ మీరు మరలా మీ యొక్క 5 ఏళ్ల పాలనలోనే ఎవరైతే ఆ రోజు ఆ పల్నాడుని విడిచి వెళ్ళిపోయారో ఆ గోండాల్ని, ఆ రౌడీలందరినీ మరలా మీరు తీసుకొచ్చి పల్నాడులో మీరు శాంతి భద్రతలను మరలా క్షీణించే విధంగా, అక్కడ అరాచకాలు జరిగే విధంగా
మీరందరూ చేస్తున్నారా అని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీ 5 సంవత్సరాల కాలంలో ఇగో కొన్ని పేపర్ క్లిప్పింగ్లు మీకు చూపిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు 3 నెలల పాలనలోనే 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హత్య అని చెప్పి ఆనాడు పేపర్లో ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ఇంకా ఆనాటి రాజకీయ హత్యల్ని పేపర్లో డేట్లతో సహా ఏ విధంగా ప్రచురించారో మీ అందరూ చూడవచ్చు. వైఎస్ఆర్సిపి నేత దారుణ హత్య అనంతపురం జిల్లా కనకల్లో జరిగిన దారుణ విధి. ఈ దారుణ కాండలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని ఏ విధంగా హత్య చేశారో ఈ పేపర్ క్లిప్పింగ్ ద్వారా మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా మరో 2 వైసీపీ కార్యకర్తల దారుణ హత్య, ఇది గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో జరిగింది. అదేవిధంగా మరో వైఎస్ఆర్సిపి కార్యకర్త హత్య, ఇది అనంతపురం జిల్లాలో టీడీపీ శ్రేణిలో చేసిన దాస్యతం. ఇది తారాస్థాయికి చేరిన టీడీపీ వేధింపులు అని చెప్పి ఆ రోజు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్లు అన్నింటినీ మీ ముందు ప్రదర్శిస్తున్నాను. ఇవి కాకుండా ముఖ్యంగా ఆనాడు చెరుకులపాడు నారాయణ రెడ్డి పత్తికొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, ఆయన ఏ విధంగా ఆయన్ని వేట కొడవలతో హతమార్చారో మనందరికీ తెలిసిందే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరులోని వేర్పేడు మండలంలో ఇసుక దందా చేస్తున్న ఇసుకాసురులకు వ్యతిరేకంగా అక్కడ కొంతమంది ప్రజలు ధర్నా చేస్తుంటే ఆ ధర్నా చేస్తున్న బాధితులందరినీ కూడా ఇసుకతో గుద్దించి, ఇసుక ధర్నా చేస్తున్న బాధితుల్ని లారీతో గుద్దించి 17 మంది చావుకి కారణం ఎవరయ్యారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా కృష్ణా జిల్లా నందిగామలో ఒక రైతు తన పొలంలో తగాదా వస్తే గట్టు దగ్గర పిస్టల్తో మీ యొక్క నాయకులు కాల్చి చంపలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా అవనిగడ్లో దీపావళికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటి ముందు దీపావళి బాంబులు పేలుస్తుంటే ప్రశ్నించినందుకు నెత్తి మీద దీపావళి బాంబును పెట్టి అతన్ని హతమార్చలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా అనంతపురంలో 7 హత్యలు, ఇక్కడ మన ఉత్తరాంధ్రలోనే ఆ రోజు 2014 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే విజయనగరం జిల్లా నెల్లిమరల్లో సన్యాస నాయుడు అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను హత్య చేయడం మనందరం చూసాం. ఇక పల్నాడు విషయానికి వస్తే పల్నాడులో గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మీద ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించింది, ఎంతమందిని ఆ రోజు గ్రామ బహిష్కరణ చేసింది, అక్కడున్న మా వైసీపీ ఎమ్మెల్యేలను నాయకులను కూడా ఏ రోజు వదలకుండా వాళ్ళందరి మీద ఏ విధంగా కేసులు పెట్టింది మనందరికీ తెలుసు. ప్రమాణ స్వీకారోత్సవం రోజు నుండే ఆ రోజు దాడులు జరగడం ఈ ఆంధ్రప్రదేశ్లో మనందరం చూసాం. పల్నాడు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు కొంతమంది రౌడీల్ని గోండాలని పెట్టుకొని మొన్న మాట్లాడడం జరిగింది. అందులో కొంతమంది కాకాని గ్రామ ప్రజలు ఉన్నారు. అక్కడ ఒక కోటేశ్వరరావు అనే ఒక రైతు చెప్పడం మనందరం చూసాం. ఆయనది 25 ఎకరాల పంటలు పొలం, అందులో పొలాన్ని టీడీపీ వారు ధ్వంసం చేయడం, ధ్వంసం చేసిన తర్వాత ఆ పొలాన్ని అంతటిని బీడి పెట్టడం, అక్కడి నుంచి వారందరినీ గ్రామ బహిష్కరణ చేయడం, గ్రామ బహిష్కరణ చేసిన తర్వాత వారు హైకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి ఆర్డర్ తెచ్చుకొని గ్రామాల్లోకి రావాలని ప్రయత్నించిన పోలీసుల సహాయంతో వారిని గ్రామాల్లోకి రానివ్వకుండా బహిష్కరించిన సంఘటన కూడా మనం చూసాం. అదేవిధంగా దొండపాడు ఈ గ్రామానికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అక్కడ జూన్ 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్కడున్న వెంగళరెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను తల పగలగొట్టి ఆ రోజు ఆయనకి మతిస్థిమితం కోల్పోయే విధంగా, చూపు కోల్పోయే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా రావిరెడ్డి పొలంలో ఒక రైతు పొలంలోనే శ్మశానాన్ని ఏర్పాటు చేయడం, ఆ రైతు పొలంలోకి సిమెంట్ రోడ్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ మనం చూసాం. వీటన్నిటినీ కూడా ప్రతిఘటించిన అక్కడున్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా ఏ విధమైన కేసులు పెట్టారో మనందరం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మీ నాయకులకి మేము ఒకటే ప్రశ్న వేస్తున్నాం. ఈరోజు మీరు పెడుతున్న పునరావాస కేంద్రం చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క రాజకీయ పునరావాస కేంద్రమా? అదేవిధంగా చింతమనేని ప్రభాకర్కి రాజకీయ పునరావాస కేంద్రమా? అదేవిధంగా ఎరపతనేని శ్రీనివాస్కి రాజకీయ పునరావాస కేంద్రమా? అదేవిధంగా కోడెల శివప్రసాదరావుకి పునరావాస కేంద్రమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఆ రోజు 2015 ఎలక్షన్స్లో
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక సంస్థ దేశం మొత్తం మీద ఒక సర్వే చేసింది. దేశంలో ఉన్న మంత్రులందరితోనూ లైంగిక వేధింపులు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, ఎవరు ఎవరు ఎక్కువ ఉన్నారని చెప్పి ఆ రోజు సర్వే చేస్తే అందులో 4 మంత్రుల్లోనూ 2 మంత్రులు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మంత్రుల పేర్లే వచ్చాయి. అది ఒకటి దేవినేని ఉమ, రెండోది మన శ్రీకాకుళం జిల్లా అచ్చెన్నాయుడు గారు. అంటే ఇలాంటి మంత్రులతో మీరు ఆ రోజు ఈ యొక్క రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసింది నిజం కాదా? అలాంటిది ఈరోజు పునరావాస కేంద్రాల పేరుతో మరలా మీ గూండాల్ని రౌడీల్ని పల్నాడులో ప్రవేశపెట్టి మరలా పల్నాడిని ఈ రాష్ట్రాన్ని అస్థిరపరిచే ఉద్దేశంతో మీరు ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. చింతమనేని ప్రభాకర్ విషయం చూసుకుంటే మనం ఒక వనజాక్షి గారిని ఆ రోజు ఏ విధంగా జుత్తు పట్టుకొని కొట్టారో మన అందరం చూసాము. అదేవిధంగా ఒక ఆర్టీసీ బస్సు మీద ఫ్లెక్సీ మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ చిరిగిపోయిందని చెప్పి ఆ ఆర్టీసీ సిబ్బందిని ఏ విధంగా కొట్టాడో మన అందరం చూసాము. మీకెందుకుగా రాజకీయాలని చెప్పి ఎస్సీల మీద తెరబడిన సందర్భం చూసాము, పైపుల్ని దొంగతనం చేసుకొని తీసుకెళ్లిపోయిన సందర్భం కూడా చూసాం. అదేవిధంగా ఇక ఎర్రపతినేని శ్రీనివాసరావు గారి విషయంకి వస్తే మైనింగ్లో 536 కోట్లు ఆయన దోచుకున్నాడని చెప్పి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలోనే ఉన్న సిఐడి ఆరోపించి కోర్టులో అక్షంత పడుతూ కోర్టే వారిని ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేయమని కోర్టే వారి మీద ఆదేశం ఇచ్చింది. అంటే మీ యొక్క నాయకుల యొక్క పనులు ఏ విధంగా ఉన్నాయో మరొకసారి మీరు చూసుకోండి. మీరు ఈ గురుగ్రింద ప్రవర్తనని మీరు మాని మీ తప్పులు మీరు చూసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇంకా మీ కోడెల శివప్రసాదరావు గారు ఏదైతే అసెంబ్లీ స్పీకర్గా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగారో ఆ అసెంబ్లీ స్పీకరే అగ్గిపెట్టు నుంచి అసెంబ్లీలోని ఫర్నిచర్ దాకా ఏది కూడా వదలకుండా దోచుకునే విధానాన్ని మీరేమని సమాధానం చెప్తారు? అదేవిధంగా కాల్మని కుంభకోణం కానీ, అదేవిధంగా కాల్మనితో పాటు సెక్స్ మాఫియా కుంభకోణం కానీ 200 మంది మహిళల మీద ఆ రోజు మీరు విజయవాడలో లైంగిక చర్యలు మీ యొక్క కార్యకర్తలు ఏమైతేనేమి మీ యొక్క నాయకులు అయితేనేమి చేయలేదా అని చెప్పి మీరు అందరినీ ప్రశ్నిస్తున్నా. వీడియోలతో పాటు మీరు సోషల్ మీడియాలో ఆ మహిళల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అని చెప్పి మా మహిళా ఎమ్మెల్యే ఆనాడు రోజా గారు ఈ విషయమే ప్రశ్నిస్తే రోజా గారి మీద కూడా మీరు దాడి చేసిన సందర్భం లేదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా కేసినేని నాని, బోండా ఉమ, బుద్ధా వెంకన్న వీరందరూ కూడా ఆనాటి ఆర్టీఐ ఆఫీసర్ అయిన బాలసుబ్రహ్మణ్యం గారు, ఐపీఎస్ ఆఫీసర్, ఆయన మీద ఏ విధంగా తిరగబడ్డారో, ఆయన మీదకి కొట్టడానికి ఏ విధంగా వెళ్ళారో మనం అందరం చూసాం. వీరన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఏమని సమాధానం చెప్తారని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా అప్పటి మీ ఎమ్మెల్యే తనుకి ఎమ్మెల్యే అడుసుమిల్ రాధాకృష్ణ ఒక ఎస్ఐని ఒక రైటర్ని ఆయన మాట వినలేదని చెప్పి అదే స్టేషన్లో కింద కూర్చోబెట్టి ఆయన్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో మనం అందరం చూసాం. ఇకపోతే మీ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి గారు మా విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏ విధంగా ఎయిర్పోర్ట్ సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడో మనం అందరం చూసాం. అలాంటిది మీ గోపవరపు శ్రీదేవి గారు ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారో పల్నాడులో మనందరికీ తెలుసు. మీరు ఆ యొక్క ఎంపీపీ ఏదైతే ఉన్నారో ఆ శ్రీదేవి గారిని మీరు ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఆవిడ ఆవిడ భర్త ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారో అదంతా మీ యొక్క కార్యకర్తల పుణ్యమే కదా అని చెప్పి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఆనాటి మీ మంత్రివర్గంలో ఉన్న రావెల కిషోర్ బాబు గారు అయితేనేమి, అది మిగతా నాయకులు అయితేనేమి, మిగతా మంత్రులు అయితేనేమి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారు, ఈ రాష్ట్రంలో ఏ విధంగా దాడులు చేశారో మీకు ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మీ యొక్క చిత్తూరు ఎంపీ గారు శివప్రసాద్ గారు కూతురే రోడ్డు మీద ధర్నా చేసి మిమ్మల్ని ఏ విధంగా ప్రశ్నించిందో ఒక ఆడకూతురు ప్రశ్నని మీరు మర్చిపోయారా అని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా నగరి మున్సిపల్ చైర్మన్ అయిన రంజాన్ కార్యక్రమం రోజు ఏదైతే రంజాన్ తోఫాని ఆ రోజు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళారో ఆ రోజు ఆమె ఏ విధంగా కాళ్ళతో తన్నారో మనం చూసాము. ఒక మైనార్టీ మేయర్ అయిన జానీ మోహన్ గారిని రావెల కిషోర్ బాబు ఏ విధంగా హెరాస్మెంట్ చేశాడో మనం అందరం చూసాము. ఇంతమంది ఈ విధంగా మీ నాయకులు 5 సంవత్సరాల్లో అరాచకాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాలని మీరు ఎక్కడైతే ప్రజల్లోకి వెళ్ళిపోతాయో, ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క అస్తిత్వం
కోల్పోతుందని చెప్పి మీరు ఒక దురుద్దేశంతో ఈరోజు ప్రజలందరినీ మభ్యపెట్టే విధంగా మీకున్న అనుకూల మీడియా ద్వారా ఈరోజు రాష్ట్రంలో అరాచకానికి తెరలేపాలని మీరు చేస్తున్న ప్రయత్నాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మీరు ఇలాంటివి ఎన్ని చేసినా సరే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గుర్తించుకునే పరిస్థితి లేదు. రేపు రాబోయే ఎలక్షన్స్ లో స్థానిక సంస్థలు అయితేనేమి, మరలా రాబోయే సార్వత్రిక అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే అయితేనేమి, ఇప్పుడు మీకున్న 23 స్థానాలనే మళ్ళీ 2 స్థానాలకు 3 స్థానాలకు పరిమితి చేసే పరిస్థితి వస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరినీ హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో మీరు ఇంకా ప్రజల మన్నలు పొందాలంటే ఇలాంటి చెత్త కార్యక్రమాలను మాని ప్రజా సంక్షేమ కార్యక్రమాలని చూసే విధంగా మీరు ముందుకెళ్లాలని చెప్పి, మీరు ఎన్ని కుతంత్రాలు కుట్రలు పన్నిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజారంజక పాలనని మీరు అడ్డుకోలేరని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఫర్ మోర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రియల్ మీడియా న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్క్లూజివ్. థ్యాంక్ యూ.